హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్పే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక నెట్వర్క్ నుండి మరొక నెట్వర్క్కి అంటే జియో నుండి ఎయిర్టెల్కి ఎయిర్టెల్ నుండి జియోకి బిఎస్ఎల్ నుండి ఎయిర్టెల్కి అట్లా మనకు నచ్చిన నెట్వర్క్కి మనం పోర్ట్ ఏ విధంగా అవ్వచ్చో చూడబోతున్నాం చాలా చాలా సింపుల్గా మనం జస్ట్ ఒక్క నిమిషంలోనే మన సిమ్ని పోర్టు చేసేయచ్చు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మ్యాటర్లోకి వస్తే కనుక ఒక నెట్వర్క్ నుండి మరో నెట్వర్క్కి మారే పద్ధతినే పోర్ట్ అంటారు పాతకాలంలో అయితే పోర్ట్ అవటాకి అంటే నెట్వర్క్ నుండి నెట్వర్క్ మారటాకి ఏడు రోజుల సమయం అయితే పట్టేది ఇప్పుడు దాన్ని కుదించేసి మూడు రోజులు చేశారు ఏదన్నా నెట్వర్క్ నుండి నెట్వర్క్కి మారటాకి మనం కొత్తగా సిమ్ తీసుకున్నాం అనుకోండి తీసుకున్న రోజు నుండి తొంభై రోజుల దాకైతే అయితే మనం వేరే నెట్వర్క్కి మారే అవకాశమే ఉండదు సో తొంభై ఒకటో రోజు మనం వేరే నెట్వర్క్కి మారిపోవచ్చు ఇదైతే పోర్టు చేయటానికి గల రూల్స్ సో పోర్టు చేయాలంటే మనకి ఉండవలసింది ఏంటంటే మన సిమ్ ఏదైతే సిమ్ ఉంటుందో దాని నుండి మనం ఒక మెసేజ్ని అయితే పంపించాల్సి ఉంటుంది మెసేజ్ కోసం మెసేజ్ బ్యాలెన్స్ కానీ మెయిన్ బ్యాలెన్స్ కానీ ఉంటే సరిపోతుంది సో మనం ఎక్కడైతే పోర్టు చేయించాలి అనుకుంటున్నామో అక్కడ ఏదైతే డాక్యుమెంట్ మనం అక్కడ ఇచ్చామో ఆ డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది సో ఇప్పుడు చూడండి మెసేజ్ బాక్స్ను ఓపెన్ చేసి వన్ నైన్ డబల్ జీరో అన్న నంబర్కి ఒక మెసేజ్ని అయితే పంపించాలి ఏమైనా పంపించాలి అంటే కనుక చూడండి పోర్ట్ అని క్యాపిటల్స్లో రాయాలి మనం క్యాపిటల్స్లో రాసిన తర్వాత ఒక స్పేస్ ఇచ్చి ఏదైతే నెంబర్ని మనం పోర్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ నెంబర్ని ఇక్కడ తప్పులు లేకుండా ఎంటర్ చేసుకోవాలి చూడండి వెంటనే మనకి రిప్లై మెసేజ్ ఒకటి రావటం జరుగుతుందనమాట రిప్లై మెసేజ్లో మనకి ఒక నెంబర్ అయితే ఉంటుంది ప్లస్ మనకి ఇక్కడ రిప్లై మెసేజ్లో ఒక వ్యాలిడిటీ అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు వచ్చిన మెసేజ్ని మనం ఏదన్నా నెట్వర్క్ మారాలనుకుంటున్నాం కదా ఆ సంబంధిత నెట్వర్క్ యొక్క ఆఫీస్కో షాప్కో వెళ్ళి మనం ఈ మెసేజ్ చూపిస్తే కనుక ఆధార్ కార్డ్ తీసుకొని మనకి పోర్టు ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తారు మూడు రోజుల్లో మనకైతే పోర్టు ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోతుంది వేరే నెట్వర్క్కి మనం మారిపోతాం సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ ఈ విధంగా మనం చాలా సులభంగా అయితే మన సిమ్ని వేరే నెట్వర్క్కి పోర్ట్ చేసుకోవచ్చు అనమాట సో పోర్ట్ చేసేటప్పుడు మనకి ఒక ఆల్టర్నేట్ నెంబర్ కూడా అడుగుతారు ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ నంబర్ ఎందుకంటే కనుక ఒక రోజు ముందు అడ్వాన్స్గా వాళ్ళు పోర్ట్ అయ్యే ముందు మనకు మెసేజ్ పంపిస్తారు రేపు పొద్దునకల్లా మీ నెంబర్ అయితే పోర్ట్ అయిపోతుందని లోపు మన అందులో బ్యాలెన్స్ ఎలా ఉన్న ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ ఉన్నా మనం వాడుకోవచ్చు అనమాట సో ఈ విధంగా చాలా సింపుల్గా అయితే సిమ్ కార్డ్ని ఒక నెట్వర్క్ నుండి ఒక నెట్వర్క్కి పోర్టు చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ ఫ్రెండ్స్